ఎలా ఉన్నారు ముందుగా అంటే నేను కూడా ఫస్ట్ మీ పాటకు మీ ఆటకు నేను ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానిని నిజంగా అంటే మీలాంటి వ్యక్తిత్వం అంటే ఇప్పుడు ఈ ఇరవై ఒక రోజుల సంబరాలు అనేది మనం పక్కన పెడితే ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఒక తెలంగాణ కళాకారుడితో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు అది కూడా ఈ డేస్లో ఒక పదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ తరుణంలో సో చాలా హ్యాపీగా ఉంది సార్ అండ్ మా వ్యూవర్స్ కోసం స్పెషల్గా మీరు ఫస్ట్ ఎవరి పాలైందిరా తెలంగాణ అనే ఒక్క పాటతో స్టార్ట్ చేయండి గోసి కాలి గజ్జను గట్టి డప్పు సంనేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఎవడి పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నడురో తెలంగాణం కాలోజి కలములు దాశరథి పదములు జయశంకరు సారు జయనార్దను సారు బుద్ధి జీవులనంత ఐక్యంగా జేసిం యోడిపాలయింది రో తెలంగాణ ఎవడేలుతున్నడురో తెలంగాణం తొంభై ఆరులోన లొల్లి బెట్టి నొళ్ళు ఆంధ్రపాల కూల గల్ల బట్టి నారు ఓరుగళ్ళు సూర్యపేట పోరైలేసే భోనగిరి యుద్ధ ఈ మోగితెం ఎవడిపాలయ్యిందిరో తెలంగాణ ఎవడేలుతున్నడురో తెలంగాణం మా రోజు వీరన్న బెల్లిలలి తక్క తొర్రూరు వైలన్న ప్రాణాలు ఇచ్చిరి గద్దరన్న నెత్తురు దార పోస్తాను ఇందిరో తెలంగాణ ఎవడేలుతున్నడురో తెలంగాణం సకల జనుల సమ్మె దిమ్మ తిరిగిస్తుమి బంధురా రాస్తారోక ముందుండి చేస్తుమి ఆంధ్రపాల కూల కండ్లు ధరిపిస్తు ఇందిరో తెలంగాణ ఎవడేలుతున్నడురో తెలంగాణం కౌలు గాయకులంత కథనాన దూకంగా కాలిగజ్జలు పోరు సైరణై నైమోగంగా ఊరువాడేకమై ధూంధాములు చేస్తాం ఎవడి పాలైంది తెలంగాణం తెలంగాణం ఎవడేలుతున్నాడురో తెలంగాణం వచ్చినా తెలంగాణ జేసులు పడితే జెండాలు పడితే మీ దొరగారు వస్తుంటే దండాలు పడితే మీ రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్త ప్రాణమే ప్రాణం ఇచ్చారో తెలంగాణ పలువులో నీకొచ్చారో తెలంగాణం వచ్చిన తెలంగాణ ఇచ్చిందేమీ లేదు హామీలు తప్ప అమలుగా కపాయం సబ్బండ జాతులను మోసమే చేసిరి దొరల పాలయ్యింది తెలంగాణం దోపిడి పాలాయరో తెలంగాణం మళ్ళా బాటందుకోరో తెలంగాణం ఈ దొరలతరి మీ కొట్టరో తెలంగాణ సూపర్ సార్ నిజంగా అంటే మీరు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా కలగలిపి దానికి ప్రాణం పోసి పాడినటువంటి పాట సరిగ్గా మాట్లాడుకోవాలంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డం ఒక ఎత్తు అయితే ఈ తెలంగాణ ఏర్పడడానికి ఎంతోమంది కళాకారుల గానం ముఖ్యంగా అంటే ఆ పాటమ్మ తల్లితోనే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డలో కదలికలు వచ్చినాయి నేను సైతం అని చెప్పి ప్రజలు కూడా ఏరులై ఊరుకొచ్చారు తెలంగాణ కోసం అంటే దానికి పాటకంత వాల్యూ ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే స్ట్రెయిట్గా ఎవరి పాలైంది తెలంగాణ ఈ పాట ముఖ్యంగా ఉద్దేశించి రాసింది ఎవరి కోసం మీ నోట మాకు వినాలని ఉంది తెలంగాణకు ఎవరైతే ద్రోహం చేశారో తెలంగాణ వద్దని చెప్పి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో తెలంగాణ ఉద్యమకారులను ఎవరైతే కొట్టారో ఎవరైతే అరెస్టులు చేయించారో ఎవరైతే కేసులు పెట్టారో ఎవరైతే దాడులు చేశారో వాళ్ళు ఇవాళ తెలంగాణను పాలిస్తున్నటువంటి దాంట్లో ఉన్నారు అందువల్ల ఎవడి పాలైంది తెలంగాణని ఎందుకు అడిగినామంటే ఏ ప్రజల ఆకాంక్షలు అయితే అవి నెరవేరుతలేవని మాకు అర్థమైందో అప్పుడు నేను ఏడుపాలైందని అడగాల్సి వచ్చింది ఏ పేదరికం పోవాలని కలలు కన్నము ఏ నిరుద్యోగం పోవాలని కలలు కన్నము పన్నెండు వందల మంది అమరులు ఏ లక్ష్యం కోసం తమ ప్రాణాన్ని గడ్డి పోచతో సమానంగా ప్రాణాన్ని వదిలేశారు కదా మరి ఏమైపోయింది వాళ్ళ తెలంగాణ ఎక్కడ పోయినాయి ఇవాళ ఉద్యోగాల పరిస్థితి లక్షా తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ప్రభుత్వం లెక్కలే చెప్పింది కదా మరి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన ఎందుకు రాలేకపోయింది అరవై ఏండ్ల అభివృద్ధి జరగలేదంటే సీమాంధ్ర పాలకులు కారణం అని చెప్పినాం ఇవాళ ఉద్యోగాలు రాకపోవడానికి ఎవడు కారణం ఇవాళ దున్నేవాడికి భూమి కావాలి ఎకరాల భూమి ప్రతి దళితునికి ఇస్తా అన్నవు పంచకపోవడానికి ఎవడు కారణం ఇల్లు లేని ప్రతి పేదవాడికి డబల్ బెడ్రూమ్ అన్నవు ఒక్క బెడ్రూమ్ కాదు డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నావు అల్లులో తేడ పండాలన్నవు కూడలో స్థేడు ఉండాలన్నావు కొడుకేడు ఉండాలన్నావు గొర్రెడ కట్టాలన్నావు బర్లేడ కట్టాలన్నావు ఎవరు అడ్డు పడ్డరని ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కాలంలో ఇంతవరకు ఇల్లు కట్టలేకపోయాను అందువల్ల ఇట్లా పాయింట్అవుట్ తీసుకుంటా పోతే ఎందుకు అడగాల్సి వచ్చింది అని అంటే నీ కార్యాచరణ అయినా ఉందా ఇవాళ ప్రభుత్వం దగ్గర గతంలో సకల జన సర్వజ సర్వే అంటే మొత్తం తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరి దగ్గర ఆస్తి ఎంత సంపద ఎంత వాళ్ళ స్థితి ఏంది గతే ఏంది అని చెప్పి ఒక సర్వే చేయించింది గవర్నమెంట్ ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడే చేయించింది ఇప్పటివరకు దాని అమలు ఏమైంది మీ దగ్గర రికార్డు ఉంది కదా అర్థం కావట్లేదా ఎన్ని లక్షల మంది రాష్ట్రంలో ఇండ్లు లేకుంటున్నారు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఎంత భూమి మిగులు భూమి ఉంది ఇది ఏ పేదోడికి పంచాలి ఏం చేయాలనేటువంటి ఒక ప్రణాళిక చేయనప్పుడు మీరు కేవలం పాతది కూలగొట్టు కొత్తది గట్టు కమిషన్లు గొట్టు ఎన్న ఎన్నికలకు పోయి ఆన్నో ఇన్నో వాన్నో విన్నో డబ్బులు పంచి కోటర్ సీసెలు పంచి ఓట్లు వేసుకొని గెలిచేదానికంటే ఆల్రెడీ గెలుచున్నోని ఈ పెట్టుబడి పెట్టి కొను ఇది కేసీఆర్ యొక్క ఫార్ములా ఇవాళ సెక్రటేట్ కట్టడానికి సెక్రటేట్ మీద ఉన్న ప్రేమతో కాదు అంబేద్కర్ పేరు పెట్టడానికి అంబేద్కర్ మీద ప్రేమతో కాదు అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి అంబేద్కర్ ఉన్న ప్రేమతో కాదు అంబేద్కర్ ప్రేమే ఉంటే దళితుని సీఎం చేస్తావు అంబేద్కర్ మీద నీకు ప్రేమే ఉంటే అంబేద్కర్ మీద అభిమానమే ఉంటే అంబేద్కర్ రాసిన ఆర్టికల్ త్రీ ప్రకారం తెలంగాణ వచ్చిందనే ఆలోచన నీకుంటే ఆ సోయే నీకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు యాభై లక్షలకు పైగా ఉన్నటువంటి మాధవ సామాజిక వర్గం ఒక్క మంత్రి పదవి లేదు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని మరి పెట్టడం జరిగింది కదా దాని గురించి మరి అదే అంటున్నా బొమ్మను పెట్టిండు రోహో అంబేడ్కరు బొమ్మం హైదరాబాదు నగరంలో ఆకాశం దాకేటట్టు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు కూలి పిండు చూడు పాత దళితుల అంబేద్కర్ బొమ్మం బొమ్మను పెట్టిండు నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తు బొమ్మను పెట్టిండు ఒక్క మాదిగలకు మంత్రి పదవి లేదు అంటే మేము బొమ్మను చూసి మురుదు మాకు పదం వచ్చిందని ఆత్మగౌరవంతో ఆర్థికంగా మా వర్గాలు ఎదుగుతాయి మా కులాలు అని అనుకుందా ఏం చూసి మురవాలి అంటే బొమ్మను చూసి బోర్డులను చూసి బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరేట్ అని సచివాలయం బోర్డు రాసుంటే మా జీవితాలు రాజ్యాంగంలో పొందుపరచు రాసిపోయిందా మోహన్ బావుడు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు పెట్టుగా నా జాతి నిల్వల అని చెప్పిండ హుసేన్ సాగర్ల దుఃఖి నా కులాన్ని దళిత ఎక్కడమ్మా దళిత బంధు చాలా చోట్ల దళిత బంధు ఇస్తున్నారు ఎస్ దళిత బంధు ఇవాళ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు ఇవాళ దగాకూరు బంద్గా మారిపోయింది కమిషన్ల బంధుగా మారిపోయింది యథేచ్ఛగా నిసిగ్గుగా నిలజ్జగా మూడు లక్షలు నాలుగు లక్షలు కమిషన్లు తీసుకుంటారు రికార్డు ఉంది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి తీసుకున్న ప్రజలే చెప్తున్నారు మా విలేజ్ మా ఊరు పక్కన తొండ అనే గ్రామం ఉంటుంది తొండ అనే గ్రామం ఉంటే ఎనిమిది బర్లకు ఫోటోలు కొట్టి నాలుగు బర్రెలు ఇచ్చిర్రు ఎనిమిది బర్లకు ఫోటోలు కొట్టి నాలుగు బర్లు ఇచ్చిర్రు లక్ష ముప్పై ఐదు వేలు లక్ష అరవై వేలు కొటేషన్ వేసి షెడ్ కొటేషన్ వేసి ముప్పై వేలతో క్లోజ్ చేసి పడేసిండ్రు ఇవన్నీ ప్రజలు వాళ్ళు విసుగు చెంది విసుగు చెంది మూడు నాలుగు నెలలు ఆగిపోయి అసలు మాకు వస్తాయా రావా అని చెప్పి విసుగు చెంది మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తే మళ్ళీ మేము కూడా అక్కడికి పోయి అయ్యో ఇట్లా అన్యాయం జరిగిందా అని చెప్పి మేము అడిగితే అక్కడ మళ్ళీ గ్యాంగుని తయారు చేసి గుంపులు తయారు చేసి తాగబెట్టి తినబెట్టి వాళ్ళను ఒక విచ్చలవిడి బ్యాచ్ల్ గా రౌడీలుగా గ్యాంగులుగా తయారు చేసి ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయించడం ఎవరు మాట్లాడితే వాళ్ళని ఎదిరించడం ఎవరు మాట్లాడితే వాళ్ళని పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించడం కేసులు పెట్టడం లేయడం వేయడం దళిత బంధు అనేటువంటి పదము మూడెకరాల భూమి కేఎస్ఆర్ చెప్తున్న లెక్కల ప్రకారమైనా ఎకరానికి ఇరవై లక్షలైనా అరవై లక్షల రూపాయలు వస్తాయి ఈయన ఇస్తా అన్న పది లక్షలు దళిత బంధు ఇస్తా అన్నట్టుగా ఆ అరవై పది ఎంతయితీ అమ్మా డెబ్బై లక్షల రూపాయలు ఒక కుటుంబానికి బాగున్నాడమ్మా ఈ రాష్ట్రంలో దళిత సామాజిక వర్గానికి ఇప్పుడు ఈ సంబరాల ఇస్తాం దళితుల కంట్రీ ఇస్తా ఎక్కడ అసెంబ్లీ సాక్షిగా చెప్పిండి కదా అధ్యక్ష మళ్ళీ వస్తుందని అనుకోవడం తప్పు భూమి ఎక్కడ లేదు అది కాదు పోదు అన్నాడు కదా ఇప్పుడు ఉన్న భూమి ఉన్న దళితుల ఇప్పుడు కోకపేట భూమి అమ్ముకునేది ఎక్కడది దళితుల భూమి కదా ఇలా సిద్ధిపేట కలెక్టరేట్ కట్టింది ఎక్కడది దళితుల భూమి కదా ఇవన్నీ అసైన్ భూములు అన్ని కూడా దానికో చట్టబద్ధం తీసుకొచ్చిండు ఎందుకు చట్టబద్ధత దళితుల మీద ఉన్న ప్రేమతో కాదమ్మా ఈయన అమ్ముకోవడం కోసం ప్రభుత్వ ఖజానాకి ఎప్పుడైతే తక్కువ బడ్జెట్ అనిపిస్తుందో దళితుల భూములు బేరం పెడుతున్నాడు దానికి ఒక చట్ట పద్ధతి తీసుకొచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా అయితే అవి ఇప్పుడు ఇంతకాలం ఆ భూములు మనకు ఓన్లీ దున్నుకునే హక్కు ఉండేది అవి అమ్ముకునే హక్కు లేదు ఇవి ఏ బ్యాంకు ఈ భూములు చూసి లోన్ లేడు ఇప్పుడు ఆ పద్ధతి తీసుకొస్తున్నాడు చట్ట పద్ధతి ఎందుకు తీసుకొస్తుండే ఉన్న భూములు కయో చేసుకోవడం కోసం ధరని పేరుతో రాళ్ళు గుట్టలు వెనకటి కాలంలో ఉన్నటువంటి అన్ని కూడా రికార్డులలో దొరల పేర్లుంటాయి ఇప్పుడు పట్టాలనేమో మా కాస్తు మీదనేమో అక్కడ దున్నుకొని బతికే అటువంటి దళితులు ఉంటాం అందువల్ల ఆ పేరుతో ఆ కుట్ర పేరుతో తర్వాత ప్రకృతి పల్లెవనం ప్రకృతి అనే ఒకటి పెట్టారు శ్మశాన వాటికలు పెట్టారు వీటికి కూడా దళితుల పేదలు ఆనాడు ఇంద్రమ్మ కాలంలో ఇచ్చినటువంటి భూములు రాజశేఖర రెడ్డి కాలంలో ఇచ్చినటువంటి భూములు కానీ అంతకుముందు ఏ ప్రభుత్వం కూడా పల్లె ప్రకృతి పెట్టలేదు కదా శ్మశాన వాటికలు పెట్టలేదు కదా మేము పెట్టినాం తెలంగాణ మేము తెలంగాణ వచ్చిన తర్వాత మేము పెట్టినాము పెట్టు మేము వద్దంటలేము ఆ భూమి ఖరీదు కట్టి ఆ భూమి ఎవరితో చూసే దానికి డబ్బులు కట్టి నష్టపరిహారం కట్టి వాళ్ళకు వాళ్ళు ఇన్ని కాలం దున్నుకొని ఉన్నారు కదా మరి ఆ భూమి గురించుకుంటూ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ జీవితం ఏమైపోవాలి అంటే నువ్వు శ్మశాన వాటికలు కట్టడానికి దళితుల భూమిలే దొరుకుతాయి పదవులు ఇస్తాను మోసం చేయడానికి దళితులే దొరుకుతారు దళిత బంధ అనే పథకంతో పేరు పెడితే ఇవాళ దాదాపు ఒక్కొక్క ఎమ్మెల్యేకు వంద కోట్ల రూపాయలు ముట్టినాయి ఆల్రెడీ ఎలక్షన్ ఖర్చు మొత్తం ముట్టేసింది ఒక్కొక్కరికి దళిత బంధు వచ్చిన కమిషన్ అంటే ప్రతిదానికి వాడుకోవడానికి దళితుడేనా సెక్రటరేట్ కట్టి బాబాసాబ్ అంబేద్కర్ పేరు పెడుతుంటే ముఖ్యమంత్రి చూడు దళితుల మీద ఎంత ప్రేమ ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుడు నూట ఇరవై అడుగులు ఎత్తు పెట్టి నేను ఎంత ఎత్తు ఎత్తులోచుడు నీ జాతిని నా జాతిని పాతాల లోతుల్లో తొక్కినామంటున్నా నువ్వు ఇచ్చిన మాటను తప్పిన మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా నేను తలకాయ తలకరాకుంటా మాట ఒక దళితును సీఎం అన్నాడు చేసిండా ఎవరున్నారు ఇవాళ అంత పవర్ఫుల్ దళితుడు ఎవరు లేరు అందుకే మేము సీఎం పదవి అంటారు కొంతమంది అమ్మా ఏమంటారు అంత పవర్ఫుల్ గా పాలించే దళితుడు ఎవరు లేరు ఎవరున్నారు ఎవరు నువ్వు వెనకనే ఉన్నావు కదా నువ్వు ఉన్నావుగా ఒకవేళ దళితులకు తెలివి లేదనుకో తెలుగు తక్కువ దళితులు నువ్వే తెలివి కళ్ళు అనుకో నువ్వు నేర్పొచ్చు కదా తెలుగు నేర్పొచ్చు కదా ఇప్పుడు ఈయన తెలంగాణ ఉద్యమంలో మందకృష్ణ మాధవికి ఈయన తెలుగు నేర్పిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఈయన తెలుగు నేర్పితేనే ఆయన ఐపీఎస్ సైడ్ నేను తెలుగు నేర్పితే విశాదన్ మహారాజ్ అంటే ఆయన ఆ ఆ నాయకుడిని ఈయనే కేసీఆర్ తయారు చేసిండు ప్రొఫెసర్ కాసింసార్ అంటే ఆయన ఈయనే తయారు చేసిండు గద్దరన్నను ఈయనే తయారు చేసిండు ఈ రాష్ట్రంలో ఉన్న కౌలు గాయకులు ఉద్యమకారులు అందరిని తయారు చేసిండే మాకు ఊరికి అసలు తెలివే లేదు తెలివి లేకుండా పుట్టినము కేసీఆర్కున్న తెలివి మాకెక్కడి మరే కేసీఆర్కున్న తెలివి మాకుంటే ఈ రాష్ట్రం మా చేతుల్లోనే ఉండేది మేము నమ్మినం నమ్మడం మా బాధ్యత మేము తెలంగాణ ఉద్యమాన్ని భుజాలకెత్తుకున్నాం మేము పాట అయినాం మాట అయినాం డప్పయినం దరువైనం కాలి గజ్జైనం గోసైనం గొంగడైనం కోట్లాది మంది కదిలించే శక్తి అయినం ఈ శక్తిని ఆసరా చేసుకొని వచ్చి నోటి మాటతో ఒక మాట చెప్పి అబద్ధాలు ఆడిండు మాట తప్పిండు ఈ దళిత సామాజిక వర్గం చైతన్యవంతమైనటువంటి సామాజిక వర్గం ఒక్కసారి పవర్ గంక చేతులకు పోతే కొడుకులను తొక్కి పడేస్తారని చెప్పి కుట్ర బన్ని మమ్మల్ని కావాలని పక్కకు జరిపాడు తప్ప మాకు చైతన్యం లేకగా తల్లి రూపాయి లేకుండా కాలి నడకన ఈ తెలుగు నేలను మొత్తం చుట్టొచ్చిన చరిత్ర అంత కష్టమాదే కుంది కాలి నడకన దీపం పెట్టుకునే ఇండ్లలో లాందర్ వెలుతురుతో చదివి ఐపీఎస్ఐ ఇవాళీఎస్ఐ ఒక అద్భుతమైన సమాజాన్ని వ్యవస్థ కలగనటువంటి జాతులు పుట్టినటువంటి వాళ్ళు మా జాతులలో రూపాయి లేకుండా ఇలా కాలినడికినా పదివేల కిలోమీటర్లు పాదయాత్రలు చేసినటువంటి చరిత్ర ఉంది మా జాతికి ఈ రాష్ట్రంలో ఎక్కడో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని ప్రొఫెసర్లుగా ఎదిగి వేలాది మందిని ప్రభావితం చేసే మాటలు మాట్లాడి స్పీచ్ ఇచ్చగలిగి కదిలించేటువంటి ఉన్నటువంటి జాతి నా జాతి గురించి నా వర్గాల గురించి నా దళిత వర్గాల గురించి ఇవాళ ప్రపంచ పటం పైన పాటకు సింబాలిక్ గద్దరన్న ఇవాళ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని ముక్కోటి గొంతులు ఒకటి ఏ వెలమ దొర రాసిండు పాట